బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యువకుడి ఆత్మహత్య కలకల రేపుతోంది. పోలీసుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువకుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. తన చావుకు పోలీసులే కారణమని ఇంట్లో ఉరివేసుకున్నాడు. సంవత్సరం క్రితం తెలంగాణ నుంచి రాజమహేంద్రవరంకు మద్యం తీసుకెళ్తూ ఉంటే జగ్గైపేట వద్ద ఉన్న చిలకలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పుడు పోలీసులు కొంత డబ్బు తీసుకుని వదిలేశారు. ఇప్పుడు మళ్లీ కానిస్టేబుల్ శివ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని యువకుడు ఆరోపించాడు. లక్ష రూపాయలు ఇవ్వకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు పిడుంగొయ్య గ్రామంలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ నుంచి ఏపీకి మందు తీసుకురావచ్చు అని చెప్పి అన్నారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. మామూలుగా రాజమండ్రి వస్తా 2 బాటిల్స్ తీసుకుని వస్తా చిలకల్లు పోలీస్ స్టేషన్ దగ్గర దొరికాను. దొరికితే వాళ్ళు ఏమన్నారంటే 2 బాటిల్స్ దొరికా ఎక్కడవే అని అడిగారు. నేను ఇలా కొనుక్కునే తీసుకొస్తున్నాను, ఇంటికి పార్టీకి తీసుకెళ్తాను, పార్టీ ఇద్దామని ఫ్రెండ్స్కి అని చెప్పాను. అయినా వాళ్ళు వినలేదు. తీసుకుని వెళ్ళి నా మీద పెట్టి కేసు అని చెప్పి ఏదో కేసు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు నాకు కాల్ చేశారు. ఇప్పుడు కాల్ చేసి రమ్మంటే ఈరోజు వెళ్ళాను చిలకల్లు పోలీస్ స్టేషను, జగ్గాయిపేట దగ్గర, విజయవాడ నుండి 77 కిలోమీటర్లు. వెళ్తే అక్కడికి వెళ్ళాక శివ అనే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళాను. శివ అనే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు 1 లాక్ కడితే నీకు మొత్తం ఏ కేసు లేకుండా విడిపించేస్తాను, లేదంటే నీ మీద గంజాయి కేసు పెడతాను. ఈ విషయం నువ్వు కనుక ఎవరికైనా చెప్పావంటే బాగోదు, గంజా కేసు పెట్టి ఇరికించేస్తాను, 1 లాక్ ఇస్తే నేను ఎలాగొక్కలా బయటికి తీసుకొచ్చేస్తాను అని అన్నారు. నాకు తెలిసిన కానిస్టేబుల్ ద్వారా నార్మల్గా కాల్ చేయించాను ఎందుకు రావాలి ఏంటి అన్నది. ఆ విషయం కూడా ఆయన నీకు తెలిసిన వాళ్ళు కాల్ చేస్తే నన్ను ఏమైనా పీకగలరు అనుకుంటున్నావా, నన్ను ఎవడో ఏం పీకలేడు, నువ్వు 2 బాటిల్స్ పట్టుకొచ్చినా సరే 5 బాటిల్స్ పట్టుకొచ్చినా సరే నన్ను ఎవడో ఏం పీకలేడు, అసలు నేను తీసుకొచ్చిందే 2 బాటిళ్ళు, నా మీద 5 బాటిళ్ళు అని చెప్పి కేసు రాశారు. ఇప్పుడు వెళ్తేనేమో అదే 1 ఇయర్ తర్వాత ఇప్పుడు రమ్మని చెప్పి 1 లక్ష రూపాయలు కట్టాలి, లేదంటే నీ మీద గంజా కేసు పెడతాను, ఇరికిచ్చేస్తాను అని అంటున్నారు. ఇప్పుడు నాకైతే మాత్రం ఏం చేయాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. బాగా మనసులోని బాధ వచ్చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పాలో ఏం తెలియడం లేదు. ఒకవేళ ఏమైనా చెప్పినా 2 బాటిల్స్ ఎందుకు నువ్వు తీసుకొచ్చావు, నీకు ఎందుకు అంత అవసరం అని అంటారు, నాదే తప్పని అంటారు. అందుకనే నేను ఏం చేయలేకపోతున్నాను. ఇలా సూసైడ్ చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నా వల్ల ఎవరైనా బాధపడితే వాళ్ళకి సారీ. లవ్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఈ ఘటనపై విమర్శలు రావడంతో కృష్ణా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఎస్ఐకే దుర్గా ప్రసాద్ రావు, కానిస్టేబుల్ ఎం శివరామకృష్ణ ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ. జీకేంద్రిక, పోలీసులు వేధించడం ప్రారంభమైన ఒక వ్యక్తి ఈ రోజు పూర్వం ముందు ఆత్మహత్య చేసిన ఘటన స్థానిక సంచలనం కనిపిస్తుంది. ఏదైతే గత ఏడాది హైదరాబాద్ నుంచి రాజమండ్రి సొంతూరు రాజమండ్రికి వస్తుండగా ఒక వ్యక్తి 2 మద్యం బాటిల్స్ ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ మద్యం బాటిల్స్ తెచ్చి తీసుకొస్తున్న సమయంలో చిలకల సమీపంలో పోలీసులు చెక్కింగ్ ఉంది. ఆ చెక్కింగ్ దగ్గర ముందు బాటిల్స్ ఆయన పట్టుబడుతుంది జరిగింది. అయితే అతను కేసు ఫోన్ చేసి అప్పటి నుంచి కూడా అతన్ని వేధించేదైతే గురి చేస్తున్నారు. స్థానిక పోలీసులు ఎవరైతే చిలకల్లు ఎస్ఐ ప్రసాద్ ప్రసాద్ అలాగే కానిస్టేబుల్ శివరామ ప్రసాద్ ఇద్దరు కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే మొన్న 4 రోజుల క్రితం ఆ ఘటన సంబంధించి మొత్తం కూడా ఏడాది పూర్తి కావడంతో మరి మరోసారి ఎంక్వైరీ పేరిట ఆయన్ని రాజమండ్రి నుంచి మొత్తం కూడా పిలిపించడం జరిగింది. పిలిపించిన క్రమంలో మరోసారి ఏదైతే కానిస్టేబుల్ శివ ఎవరైతే యువకుడు ఉన్నారో ఆ యువకుడిని ఫుల్ డిమాండ్ చేయడంతో పాటు 1 లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా, లేకపోతే తన మీద గంగా కేసు పెడతానని చెప్పి కూడా మొత్తం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వ్యక్తి మొత్తం కూడా పురుగు ముందు దానికి రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకోనున్న ఘటన కానిస్టేబుల్ సంచలనం కలిగించింది. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు నందిగామ డిఎస్పీని దాని మీద మొత్తం కూడా విచారణ చేపట్టవలసిన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నందిగామ డిఎస్పీ దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు వాస్తవాలని కూడా జిల్లా ఎస్పీకి తెలియజేయడంతో మొత్తం కూడా జిల్లా ఎస్పీ మొత్తం కూడా వాళ్ళ మీద
శాఖాపరమైన చర్యలతో పాటు కేతు కాప సదస్సుని అలాగే ఎం శివరామకృష్ణ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రైట్ పుడ్డా, థ్యాంక్ యూ.